Hi students, this is Fani. Welcome back to my channel. JE Advanced 2022 rastunna students andarki vache oka doubt entante common ga equal score vachinatlayite kontha mandi students ki iddaru kavachu muguru kavachu ledha 30 mandi kavachu common ga equal score vaste appudu rank ela decide chestarandi daniki sambandhinchina details vallu 101 pages brochure anedi meeku advanced website lone undi chusukondi andulo 36th page lo clear ga mention chesaru danni nenu oka sari explain cheyadaniki try chestanu so ఏ ఇద్దరు స్టూడెంట్స్కి లేదా 20 మంది స్టూడెంట్స్కి 30 మంది స్టూడెంట్స్కి సేమ్ మార్క్స్ కనుక వచ్చినట్లయితే ఫస్ట్ వాళ్ళు స్టెప్ వన్ అనే పదంతో ఇచ్చారు. స్టెప్ వన్లో హయ్యర్ పాజిటివ్ మార్క్స్, సపోజ్ ఇద్దరు స్టూడెంట్స్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది మీ అందరికీ తెలుసు. నెగిటివ్ మార్కులు కాకుండా ఎవరికైతే పాజిటివ్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయో ఆ మార్క్స్ని కన్సిడర్ చేస్తారు అనేది వాళ్ళు చెప్పినటువంటి ఫస్ట్ మాట. అంటే నెగిటివ్ మార్క్స్ తోటే ర్యాంకింగ్ ఇస్తారు, కానీ ఇద్దరికి కనుక స్కోర్ టై అయితే, ఇద్దరికి ఈక్వల్ స్కోర్ వచ్చినట్లయితే, ఈ ఇద్దరు స్టూడెంట్స్లో ఎవరికైతే పాజిటివ్ మార్క్స్ ఎక్కువ వచ్చినాయో వాళ్ళని ఫస్ట్ కన్సిడర్ చేసి బెస్ట్ ర్యాంక్ ఇస్తారు. ఒకవేళ వీళ్ళిద్దరికి కూడా సేమ్ పాజిటివ్ మార్క్స్ వచ్చుంటే అప్పుడు పరిస్థితి ఏంటంటే స్టెప్ టూ హయ్యర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్లో ఎవరికి ఎక్కువ మార్క్స్ వచ్చినాయి అనేటువంటివి చూస్తారు. ఒకవేళ మ్యాథ్స్లో కూడా ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వస్తే అప్పుడు ఫిజిక్స్ మార్క్స్ చూస్తారు అనేది వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. కెమిస్ట్రీ గురించి వాళ్ళు ఇవ్వలేదు. సో ఫస్ట్ హయ్యర్ పాజిటివ్ మార్క్స్, నెక్స్ట్ హయ్యర్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, నెక్స్ట్ హయ్యర్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్, ఇట్లో కూడా సేమ్ వచ్చినట్లయితే అప్పుడు సేమ్ ర్యాంక్ ఇవ్వటం జరుగుతుంది అనేటువంటి వాళ్ళు క్లియర్ కట్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇది ర్యాంక్ డిసైడ్ చేసేటప్పుడు జేఈ అడ్వాన్స్ 22 ఐఐటి బాంబే వాళ్ళు ఈ సంవత్సరం కండక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారం ఇది ప్రొఫార్మా ఎలా తయారు చేస్తారు ర్యాంకులు అనే దానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక సింపుల్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఇన్ పేజ్ 36 అడ్వాన్స్ బ్రోచర్లో చూడండి మీకు ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్.